పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా ఖరత్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో నూతనంగా నిర్మించిన బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సిఐటియు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐటియు సిపిఎం జిల్లా నేతలతో పాటుగా అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున తలెరి రాగా వారి సమక్షంలో ఎంతో సంభ్రంగా ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అతిథులందరూ కలిసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద నిర్వహించిన బహిరంగ సభకు ఆదివాసీ సాంప్రదాయ గుస్సాడి నృత్యాలు నడుమ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త బృందాకరత్ మాట్లాడుతూ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులు రక్తం చిందించి కష్టపడిన సొమ్ముతో విరాళంగా అందించిన డబ్బులతోనే జిల్లాలో ఇవాళ విజ్ఞాన కేంద్రం సిఐటియు కార్యం నిర్మాణమైందని చెప్పారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలు, పోరాట యోధులు కొమరంభీం, రామ్జీగోడు పుట్టిన పురిటిగడ్డకు రావటం ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు. వారి పోరాటాల స్ఫూర్తితోనే కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎర్రజెండా అడుపెరగకుండా ఉద్యమిస్తుందన్నారు. రేపు కంబడ్ బాసెట్టి గారి విజ్ఞాన కేంద్రము సిఐటియు జిల్లా కార్యాలయము ప్రారంభోత్సవానికి, ఆ ప్రారంభోత్సవం అనంతరము బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కమల బృందాకరత్ గారు, అలాగే సిఐటియు ఆల్ ఇండియా నాయకులు కమల సాయిబాబు గారు, ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమ నిర్మాతగా ఉన్నటువంటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ గారు, అలాగే సిపిఎం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావు గారు, సెరిపెల్లి సీతారాములు గారు మాజీ ఎమ్మెల్సీ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, అంగన్వాడీ యూనియను రాష్ట్ర అధ్యక్షురాలు కార్యదర్శి జయలక్ష్మి గారు, ఇలాంటి ప్రముఖులందరూ రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 10:30 కార్యాలయ ప్రారంభోత్సవము విద్యానగర్లో జరుగుతుంది. తదనంతరం ర్యాలీ తీసుకొని ఈ బహిరంగ సభ దగ్గరికి వచ్చి 11:00 బహిరంగ సభ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ప్రజలందరూ, సానుభూతిపరులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క 2 కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో జరగబోయేటటువంటి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ లేదా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి చర్యలు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ విషయం కావచ్చు, సిసిఐని పునర్ప్రారంభించాలనే డిమాండ్ కావచ్చు, విమానాశ్రయాన్ని నిర్మించాలని చెప్పి కానీ, తాంసీ బస్టాండ్ దగ్గర అలాగే భగత్ సింగ్ నగర్ దగ్గర నిర్మిస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి, అట్లనే ఆదిలాబాద్లో తెల్ల బంగారంగా పేరుగాంచినటువంటి ఈ పత్తి పండుతూ ఉన్నది, ఇక్కడనే టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలని, ఇది సుదీర్ఘకాలంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క డిమాండ్గా ఉన్నది. ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వంపై ముఖ్య